ప్రధానంగా చూడవచ్చు సెబిక్ సంబంధించిన చైర్మన్ వాటాలు అదనీ కంపెనీలో ఉన్నాయంటే ప్రధానంగా హైడెన్బర్గ్ ఆరోపణలు చేసింది. దీనిపైన అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి కూడా జేపీసీ వేయాలకు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకున్న దీంట్లో ఏం జరిగింది? ఖచ్చితంగా అదానీ గారు తను నిష్పక్షపాతమైనటువంటి విచారణకు సహకరించాలా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తేనే నిజాలు నిగ్గునేటువంటి అవకాశం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. అదానీ గారు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలా, సెబీ చైర్మన్ కూడా తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలా. ఇది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, అదానీ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆయన నరేంద్ర మోడీ గారి హయాంలోనే లక్షల కోట్లకు ఎదిగిందనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నరేంద్ర మోడీ గారు లక్షల కోట్లు దోచిపెట్టిండ్రు అదానీ గారికి అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలన్నింటినీ సవాల్గా స్వీకరించి అదానీ గారు వారి కంపెనీల మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సంబంధించి కూడా గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి, అంబానీకి సంబంధించి కావచ్చు, అదానికి సంబంధించి కావచ్చు, ఇలా షేర్లకు సంబంధించి కృత్రిమంగా పెంచుతూ పెంచుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు సెబీకి సంబంధించిన ఒక నిర్మాత్మకమైన సంస్థ, దాంట్లో చైర్మన్ గా కొనసాగుతున్న వాళ్ళకి సంబంధించిన మాలవీయులకు సంబంధించిన వీళ్ళ వాటాలు కూడా అదానీ కంపెనీలో ఉన్నాడు. ఎడెంటిపార్కు ప్రధానంగా దీనిపైన సంచలనంగా ఒక ఆరోపణలు చేసి దీనిలో బయట పెడతామని చెప్పి, అంటే ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, గతంలో వచ్చిన ఆరోపణల పట్ల కావచ్చు, ఇతర ఈ రెండు సంబంధించిన కంపెనీల పట్ల ఎందుకు చర్యలు తీసుకోలేకపోతే? ఒకటేంటి, ఇది మోడీ గారికి అదానీ గారికి ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని సూచిస్తా ఉంది, చీకటి ఒప్పందాన్ని బయట పెడతా ఉంది. ఇది ఖచ్చితంగా సెబీ లాంటి ఒక మంచి పేరున్నటువంటి సంస్థల్లో ఉన్నటువంటి సెబీ చైర్మన్ కూడా అదానీ కంపెనీలో వాటాలు ఉన్నాయని చెప్పడం ఇది ముమ్మాటికి సిగ్గు చేయటం మన ప్రజాస్వామ్య దేశానికి. ఖచ్చితంగా సెబీ చైర్మన్ రాజీనామా చేయాలా, జేపీసీ వేసి నిజాన్ని లిక్కు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ లక్షలాది కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని కాంగ్రెస్ పార్టీ అదానీకి బీజేపీ అదానీకి కట్టబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే జేపీసీ వేసి మోడీ తన నిజాయితీ నిరూపించుకోవాలా, అడ్డగోలుగా దోచిపెట్టడం ఖచ్చితంగా ఇది అదానికి నరేంద్ర మోడీకి మధ్య ఉన్నటువంటి ఈ చీకటి ఒప్పందాన్ని సూచిస్తా ఉన్నది. దీన్ని మేము మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు గత 2019 నుంచి 2023 మధ్య కూడా ఆయన అనేక పార్లమెంటరీ విషయాల్లో పోరాడిండ్రు. అదానికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ని చీకటి ఒప్పందాన్ని దీన్ని రాహుల్ గాంధీ గారిని మేమందరం కూడా మద్దతు తెలుపుతా ఉన్నాం. ఏకగ్రీవంగా ఈ పోరాటాన్ని కాంగ్రెస్ శ్రేణులు కంటిన్యూ చేస్తూ ఉంటాయి. కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ప్రజల్ని ఈ విషయం మీద కూడా కడతాం. రైట్, ఏదైతే చీకటి కొత్త ఒప్పందాల్లో భాగంగానే బీజేపీకి సంబంధించిన అదానీ అంబానీకి సంబంధించిన ఈ ఆస్తుల పైన కావచ్చు, షేర్ల కృత్రిమంగా షేర్ల పెంపు కావచ్చు, అన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరుపుతలేదు. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీనిపైన కూడా దోషులను కఠినంగా శిక్షించే వరకు కూడా పోరాటం చేస్తాం. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏదైతే ఆస్తుల సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర కృత్రిమంగా పెంపిన వాటలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ సమగ్రంగా విచారణ జరిపించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని కూడా కన్నీ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు.